అవకాశం ఉంది నరేష్. రైట్, థ్యాంక్ యూ జితేందర్. వరంగల్ ఎంజీఎం పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీగా పొగలొస్తున్నాయి. దీంతో అందరూ బయటికి పరుగులు తీశారు. వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ చెప్తారు. రంగనాథ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నరేష్, వరంగల్ ఎంజీఎం పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ రోజు తెల్లవారుజామున ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చిన్న పొగ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు రావడంతో పిల్లల వార్డులో ఉన్న తల్లులు పిల్లలతో సహా బయటికి ఒకసారిగా పరుగులు తీశారు. అయితే దగ్గరనే ఉన్న ఫైర్ సిబ్బందికి ఎంజీఎం సిబ్బంది సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అంటే అదుపులోకి వచ్చాయి. అయితే ఆ ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం ఏర్పడినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పుడే ఎంజీఎం కు సంబంధించిన ఉన్నతాధికారులు ఎంజీఎం హాస్పిటల్కి చేరుకుంటున్నారు. అయితే ప్రమాదంలో ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పూర్తిగా అందరూ సేఫ్ గా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కు కారణం ఏంటి, ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణమా లేకుంటే ఇంకేదైనా ఈ ప్రమాదానికి కారణం ఏంటనే దిశ కూడా ప్రస్తుతం మటవాడ పోలీస్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు మాత్రం మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు. నరేష్, థ్యాంక్ యూ రంగనాథ్.